मल्लेक्केसिंदंडी फोकस फोकस हाय फ्रेंड्स वेलकम बैक टू एसांस टेल्स। सो ई रोज చెప్పాను కదా నేను ఛాలెంజ్ చేస్తా నువ్వు గులగకు అర్థమైందా నువ్వు గులగకు లోపల కూర్చొని గులుగుతున్నాడండి చూడండి గులుగుతున్నాడు। సో నేను చెప్పాను కదా ఈ రోజు ఛాలెంజ్ చేస్తానని। సో ఏం ఛాలెంజ్ అంటే రెడీ టు కుక్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని 24 అవర్స్ తింటానని ఛాలెంజ్ అన్నమాట। 24 అవర్స్ ఛాలెంజ్। सो 24 अवर्स अंटे नेनु नाइट 10 ओ क्लाक अट्ला वीडियो एडिटिंग चेसुकोवाली काबट्टी नेनु डिन्नर वरकु चेस्तानु मार्निंग ब्रेकफास्ट डिन्नर वरकु चेस्तानु अंड नेक्स्ट डे मार्निंग ई टाइम वरकु एमी तिननु दट्स मै प्रामिस अंटे ट्राई चेस्ता मैक्सिमम एमी तिननु डिन्नर चेसिन तर्वात। सो अदे चेप्तुन्नानु। सो फस्ट एंटंटे इदि आशीर्वाद वाळ्ळदि पोहा रेडी टू ईट पोहा फाइव मिनट्स अंट रेडी इन फाइव मिनट्स पोवा एमटीआर वाल दरकलेदी अंदे आशीर्वाद वाले दीकना दीन कास्ट 55 इध बजेट चैलेंज का नैन अंडर 500 अभी रावाल दा तो वीलो षापिंग सेवा सो लिस्ट वीटी लास्ट अंटी प्राइजेस लास्टन सो दट अंडर 500 ఛాలెంజ్ లేదా లాస్ట్ सो కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంటుంది కదా। సో అందుకని సో ఇప్పుడు నేను ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కింద చేసా టైం 9:30 అవుతుంది। సో నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి యశ్వంత్ ని తీసుకొని రావాలి। సో బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం। पन चेदा ओपन चसाक वीडियो शूट वो ओहा स्पून स्पून सांच की लेकिन ना तिन्नी वत्तन तिंटा स्पून सांच की पोहा नाकु। सो इक्कड वरकु वाटर पोयालंटंडी वाइट लाइन उंदी कदा ओके सो ई वाइट अप टू वाटर मार्क कदा वाइट लाइन सो दान वरक वाटर पोयाली। सो फर्स्ट पोहा इंदुलो वेसी वाटर पोद्दाम। मुद्द कावाला नीकु दींट किस्मिस वेसर किस्मिस पल्ली लू तक किस्मिस वेसर पोहा किस्मिस आशीर्वाद बहुत నేను ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి యశ్వంత్ ని తీసుకొని వచ్చాక కలుస్తా। డాడీ రెక్కెట్లోకి వరా ఆగ్నాని నొప్పి లేస్తారని టేబుల్ పైకి కూర్చొని దుంకుతారు మమ్మ మమ్మీ ఏడ నొప్పుంది అంతగా వరుస్తునో మమ్మీ మమ్మీ రిపోర్ట్ స్కేటింగ్ కోపిటను తన్నులు వర్తలే కొడే स्नान चेयड़ मर्चिपयालने पड़कुन्ना अरे इपड़े पानी रेप शूज दी सर की पोदाम पोदाम मुहूर्त सो लंच प्लांटे एमटीआर प्री कुक्ड पालक पनीर मलबार पराठा
సో లంచ్ కి రండి అన్నమాట. ఈ కర్రీ రేట్ వచ్చేసి 135 రూపీస్ అండ్ ఇది వచ్చి 80 రూపీస్. ఆఫర్స్ ఏం లేము, ఎంఆర్పి పైనే వచ్చాయి మనకన్ని. సో ఇవి కుక్ చేసుకొని ఇప్పుడు నేను తింటా. లంచ్ రెడీ అయిపోయిందండి, చూసారు కదా. వస్తున్న పన్నీర్ కర్రీ అండ్ మలబార్ పరాటా. నా దృష్టిలో కర్రీ తక్కువ వచ్చిందండి, ఎందుకంటే 150 రూపీస్కి మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళి తినాలనుకున్నా కూడా కర్రీ ఇంతకంటే ఎక్కువ వస్తుందని నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఎలా ఉందో కింద చెప్పండి. 150 రూపీస్ పెట్టినప్పుడు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. అండ్ పరాటా ఇస్ ఓకే, 80 రూపీస్కి 5 వస్తాయి, నేను 2 తీసుకున్నా. పరాటాస్ ఇవి మామూలుగా యూజువల్గా మా ఇంట్లో కనీసం అప్పుడప్పుడు తెచ్చుకొని చేసుకుంటారు. సో వేస్ట్ ఏం అయిపోవు, మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ తినేస్తారు, బాగానే ఉంటుంది. అవి బాగుంటాయి అన్నమాట, వాళ్ళకి ఎప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏం రాలేవు. పిల్లలకు పెడతా అంటే ఏమనుకునేగలరు. సో నేను ఇప్పుడు వీటిని టేస్ట్ చేస్తాను. కొంచెం మిగిలింది అండ్ పరాటాస్ మిగిలాయి 3. సో పరాటాస్ మా ఇంట్లో ఎట్లాగో తినేస్తారు, కర్రీ పిల్లలకు పెట్టాను కానీ మా హస్బెండ్కి కావాలంటే ఆయన తినేస్తారు. లేకపోతే చూద్దాం ఏం చేయొచ్చు అనేది. మమ్మా రన్ని రన్ని, ఓకేనా? నేను మళ్ళీ స్నాక్స్ టైంలో కలుస్తాం. ఏం టేస్ట్ అంతేమో చెప్తున్నావు. ఛాలెంజ్ నేను చేస్తున్నానా మీరు చేస్తారా? నేనేదో మీ మీద ప్రేమతో పెట్టిన ఛానల్ పేరు, దానికి అర్థం నేను మీకు ఇచ్చేసినాను కాదు. అమ్మో చూసారా అండి, ఈ వయసులోనే నా పేరు పెట్టినావు కాబట్టి నాకు కావాలంట. అంటే ఇంటికి సాయం చానంది పేరు తీసుకొచ్చా ఇల్లు. సామ్రాజ్యం ఏముందో మొత్తం పట్టుకరా. నేను స్నాక్స్ కూడా ప్లాన్ చేశానండి, ఎస్సీ లైట్ అయినా. కాకపోతే ఏంటంటే ఈరోజు బాగా మేము చాలా రోజుల తర్వాత ఇట్లా హాలిడేస్ వచ్చాయి కదా, నాకు బాగా పడుకున్నాను అనమాట. ఈరోజు లంచ్కు ముందు పడుకున్నా, లంచ్ చేశాక పడుకున్నా. సో స్నాక్స్ స్కిప్ చేశాను నేను. మనే వీళ్ళల్లో ఇంక్లూడ్ కాదండి, నావి ఇవి రెండు. మోమోస్ తీసుకో, మోమోస్ తీసుకుని ఉంటుంది బ్రేక్ఫాస్ట్. నాని ఇది చిన్నది దీని ఫస్ట్ అయితే నువ్వు అర్థమైందా, చిన్నది చూసారా అంటే అది డాడీకి ఒకటి ఇయ్యను అంట. స్నాక్స్ కన్నా తీసుకొచ్చా మోమో, స్నాక్స్ టైమ్ లో తిందామని. స్నాక్స్ టైం స్కిప్ చేసేసాం కదా, ఇప్పుడు డిన్నర్ టైమ్ లోనే తిందాం. డిన్నర్కి వచ్చేసరికి రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్ లో వీళ్ళిద్దరు కూడా ఇంక్లూడ్ అయిపోయారన్నమాట. సో కాదాలో ఇంక్లూడ్ చేసుకున్నాం. పుష్ప పొద్దున్న చదే నడిచింది కదా ఇంట్లో, పొద్దున్న నుంచి పుష్ప మూవీ చూసినట్టు ఏ 3 సార్లు 4 సార్లు. నేను గోగో స్విడ్ ఈ డ్రామా చూస్తున్నా, ప్లీజ్ చూడండి. మీరు చూస్తే చైనీస్ డ్రామా గోగో స్విడ్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. చిచ్చే ఇది
వీడికి నచ్చదు. మన డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నా పదండి. సో మన డిన్నర్ ఇదండి. ఇవన్నీ నేను తినను. నేను 2 కప్ నూడిల్స్ అని తెచ్చుకున్నా. ఇవి 2 వీళ్ళిద్దరు మారాం చేస్తే వీళ్ళిద్దరికి తీసుకున్నా. ఈ మోమో స్నాక్స్ కానీ తీసుకున్నా, స్నాక్స్ లో తినలేం కాబట్టి. సో ఇప్పుడు చేసేద్దాం అనుకుంటున్నా. మమ్మీ ఒక చెప్తా, నేను ఎప్పుడు చెప్పినా మీ డాడీకి ఇస్తాను, నా కోసం కొనుక్కున్నా నేను. ఇయ్యా కావాలంటే నేను సగం, మీ అన్న సగం ఇచ్చుకోండి. నేను ఇవ్వనని కూడా చెప్పినా. సరే నేను ప్రిపేర్ చేస్తా, వెళ్ళండి. సో ఒకసారి నేను కాస్ట్ ఇప్పుడు చెప్తున్నా. వెనకాల వీడియో ఎండ్ అయ్యేటప్పుడు అక్కడ వేస్తానండి స్క్రీన్ పైన, ఎందుకు ఇప్పుడు చెప్పడం. సో లెట్స్ ప్రిపేర్ దిస్. వీటల్లో అయితే హాట్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఇది స్టీమ్ చేద్దాం అనుకుంటున్నా. సో వాటర్ పెట్టి ఫస్ట్ ఇది స్టీమ్ చేసి దీంట్లో వాటర్ హాట్ వాటర్ పోస్తాను. రెడీ. ఈ చట్నీ ఐ మీన్ ఫ్రీజర్ లో పెట్టేసరికి అది ఐస్ అయిపోతుంది కదా, సో అందుకని ఇంతకు ముందే పెట్టాను అనమాట. సో మోమోస్ అన్నిటివి రెడీ అయిపోయాయి. లెట్స్ ఈట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అది యశ్వంత్ది. ఏది ఇది? మసాలా. ఇది వెజ్ మంచో. మమ్మ నువ్వు అడిగి మరి తీసుకున్నావు నిన్న, సతాయించొద్దు. కమ్ మోమోస్ కూడా తినండి. మోమోస్ తో పాటు చట్నీ వచ్చింది తెలుసు, తీస్తున్నప్పుడు చట్నీలో పడిపోయింది. ఇస్తాను ఒక మోమో తింటావు. రివ్యూ ఇస్తాడంట చెప్పు. టీవీ బంద్ చేయలేదు ఎవరమ్మా, టీవీ బంద్ చేయి, పాజ్ పెట్టు. రిమోట్ పక్కన పెట్టుకున్నది కదా, దాన్ని ఏమంటే మన మోమోస్ అదే బాగానే ఉన్నాయండి. మీకు మోమో రెసిపీ కావాలి ఇంట్లో చేసుకోవడానికి మన ఛానల్లో ఉంది, తీసుకు చూడండి. నేను వీడియో ఎండింగ్ లో పెడతాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. మోమోస్ రెసిపీ కావాలంటే చికెన్ మోమోస్ మా ఛానల్లో వీడియో అన్ని వీడియోస్ చూస్తున్నాడంట. కాదండి, మార్నింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు బయట ఇవి కొనుక్కొచ్చినప్పుడు నన్ను బాగా తిట్లు తిట్టారు తెలుసా. డిన్నర్ టైంకి వచ్చేసరికి అందరు ఇంక్లూడ్ అయ్యారు ఛాలెంజ్ లో. మా పొట్టిదైతే నా నూడిల్స్ గుంజేసుకుని నాకు దాని నూడిల్స్ ఇచ్చింది. అవును బాగుందా? రివ్యూ ఇవ్వు శంకర్, బాగుందా? నువ్వు నీ ఫేస్ ఏం చూపించారు, సగం తినేసిండు. మోమో కావాలా? మోమోస్ ఇది నూడిల్స్ ఫ్లేవర్స్ బాగా నాకు వద్దు. తినేది తక్కువ, అరిచేది ఎక్కువ. నాది గుంజేసుకొని దాన్ని ఇచ్చిందండి నాకు. సో మనం ఈ డబ్బులే ఇంక్లూడ్ చేద్దాం, దాన్ని ఇంక్లూడ్ చేద్దాం అనేది. వీడికి ఎక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది అని నాకైతే అర్థం కాదండి.
నేను యశ్వంతుని అర్థం చేసుకోవడానికి ఎంత కష్టపడతా తెలుసా అసలు मार्निंग स्टार्ट इपड़ना पोदन पन मन पन ఉంది కదా స్కోకు కాక డబ్బలని ఇచ్చిండు తినండి ఎలా ఉంది శంకర్ మా ఆయనకు ఒకటండి షాపింగ్ చేయడం షాపింగ్ చేసినా మీకు చూపించడం నచ్చదు తినడం తినేటి మీకు చూపించడం నచ్చదు మరి ఇంకేం వ్లాగింగ్ చేస్తాను నేను చెప్పండి షాపింగ్ చేయదా లేదా కమన్ని మాట్లాడుతున్నా మీకు అర్థం కాదు ఆయన గురించి ఏం మాట్లాడొద్దండ డిన్నర్ ఫినిష్ చేశాక కలుస్తాను सो నాది డిన్నర్ అనేది ఫినిష్ అయిపోయింది నేను ఒకటి తిన్నాను 50 రూపాయస్ మజేదార్ మసాలా కప్ నూడిల్స్ ఒకటి ఇది సాంచ్ మేడంకి తీసుకుని నాకు ఇచ్చిన 30 రూపాయస్ ని వెజ్ మంచో 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 నో స్పైసీ వెజ్ నూడిల్స్ ఫ్లేవర్ కప్ నూడిల్స్ అన్నమాట ఒకటి ఇది అండ్ అది ఏంది మోమోస్ వచ్చేసి 150 రూపాయస్ కని 8 పీసెస్ వచ్చనే दानी साउंड आप सो दिस इज फॉर द व्लॉग 24 अवर्स अन्नमाट 3 टाइम्स अयिते कवर चेसा इप्पुडु 24 अवर्स ने मॉर्निंग दाका अंटे इप्पुडु मल्ली नेनु एमी तिननु पक्का अंड मॉर्निंग लेवगाने बाय चेप्पडम अदे बाय इप्पुडे चेप्पेद्दामनि एंदुकंटे नेनु मॉर्निंग वरकु एमी तिननु मॉर्निंग एलागो नेनु तिनेसरिकि मल्ली 9:30 10 अवुतुंदि सो दिस इज फॉर द व्लॉग मीकु ई व्लॉग नच्चिनट्लयिते खच्चितंगा लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि ఎస్ఎన్ సేల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఛాలెంజెస్ ఏమన్నా కావాలి 1 వీక్ లో అంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నమాట ఓకేనా బై బై